దైవస్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవస్వరం దైవస్వరం తోడుగా ఉండండి దేవా. మీ నామములో ప్రార్థించే ప్రతి బిడ్డకు స్వస్థతను విడుదలను దయచేస్తానని పలికిన దేవా, పరలోకము నుండి భూలోకానికి ఎత్తించిన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. మా అందరి కోసం ఈ లోకానికి దిగివచ్చి మరణించి మరణాన్ని చేయించి మీ నామంలో ప్రార్థించే ప్రతి బిడ్డకు స్వస్థతను విడుదలను దయచేస్తానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఎంతో మంది అనేక సమస్యలతో అనేక ఇబ్బందులతో బాధపడుతున్నారు దేవ, అనేక రోగాలతో బాధపడుతున్నారు తండ్రి. ఈరోజు ఈ ఆరాధనలో ఆ బిడ్డలందరినీ కూడా సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉండగా, మీ ఉన్నతమైన నామములో ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉండగా, ప్రతి బిడ్డకు స్వస్థతను విడుదలను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మా యేసు రాజా ఆరాధనా,
నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై మాత్మదేవ మాందరిపై వేయించేయండి మాలో ఉన్నటువంటి భయాన్ని మాలో ఉన్నటువంటి వేదనను ప్రతి ఒక్క దానిని తొలగించండి ప్రభువా ఎన్నెన్నో భయాలతో ఎన్నెన్నో బాధలతో ఎన్నెన్నో సమస్యలతో జీవిస్తున్నాము తండ్రి అలనాడు పైగదిలో అపోస్తలు భయముతో వణికిపోతూ ఉన్నప్పుడు ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక భయముతో వణికిపోతూ ఉన్నప్పుడు మీ ఆత్మను వారిలో ఊది వారికి ధైర్యాన్ని ఇచ్చారు ఈరోజు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి మీ వాక్యాన్ని బోధిస్తూ మీ ప్రియమైన సాక్షులుగా నిలబడి ఉన్నారు అలాంటి శక్తిని మాకు దయచేయండి ప్రభువా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక భయంతో బాధపడుతూనే ఉన్నాము ఏదో వేదనతో బాధపడుతూనే ఉన్నాము ప్రభువా ఏదో సమస్యతో బాధపడుతూనే ఉన్నాము ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువా మీ ఆత్మను మా అందరిలో ఊది మాలో ఉన్న భయాన్ని తొలగించమని బాధలను తొలగించమని విడుదలను మాకు దయచేయమని ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని వేడుకుందాం అనారోగ్యముతో బాధపడుతున్నారు ఎవరైతే భయముతో ఆందోళనతో జీవిస్తున్నారో ఎవరెవరైతే అనేక
హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై హల్లెలూయా 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 పరలోకపు తండ్రి మాయేసు రాజా పరిశుద్ధాత్మదేవ మీకే పరిశుద్ధుడవైన దేవా మీకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మీ బిడ్డలందరూ కూడా మీ ముందు మోకరించి అనేక ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నారు దేవా, అనేక సమస్యలతో ప్రార్థిస్తున్నారు తండ్రి, అనేక వేదనలతో భయముతో ఆందోళనతో ప్రార్థిస్తున్నారు ప్రభా. ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నా. 1000 దినాలు అన్యులైనలో ఉండిన దానికంటే ఒక్కరోజు మీ సన్నిధిలో ఉండటం మేలు అని మీరు పలుకుతున్నారు ప్రభా. ఈ దివ్య సప్రసాద ఆరాధన సమయం అంతా కూడా మేము మిమ్ము స్తుతించి మహిమపరిచి మీ దీవెనలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నా. దివ్య సప్రసాదములో ఉన్న తండ్రి మీకు స్తోత్రమయ్యా. ఒక్కొక్క కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఆరాధన సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాం ప్రభా. డివైన్ వాయిస్ ఐసీ అని ఈ టీవీ ఛానల్ ద్వారా ఎంతో మంది దివ్య ఆరాధనలో పాలు పంచుకుంటున్నారు దేవా. ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను. మా దేశంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. మా దేశం నుండి విదేశాలకు వెళ్ళి పని చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను, చిన్నారి బిడ్డ మొదలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ఓ ప్రభా. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా మీ కృప మీ దీవెనలు లేకపోతే ఏ పని కూడా చేయలేము ప్రభా. మీ కృప ద్వారానే మీ ప్రేమతోనే ప్రభా మేము ఇప్పటి వరకు సజీవులంగా ఉన్నాము దేవా. ప్రభా మీకు ఈ సాయం సమయంలో స్తోత్రాలు తెలియచేస్తున్నాము తండ్రి. ప్రత్యేకంగా ఈరోజు
మీ నామములో ప్రార్థించే ప్రతి బిడ్డకు స్వస్థత విడుదల తప్పకుండా వస్తుంది అని విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము దేవా. మీ యందు విశ్వాసం ఉన్నవారు, విశ్వాసముతో ప్రార్థన చేసిన వారు, విశ్వాసము మంచి క్రియలను కలిగి ఉన్నవారు చరిత్రలో ఎప్పుడూ ఓడిపోలేదు ప్రభువా, చరిత్రలో ఎప్పుడూ పడిపోలేదు ప్రభువా, చరిత్రలో ఎవరు కూడా ఓటమికి గురి కాలేదు ప్రభువా. కొన్ని పరీక్షలు ఎదురైనప్పటికీ ఆ పరీక్షల ద్వారా బిడ్డలను ఉన్నతంగా దీవిస్తూనే ఉన్నావు దేవా. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాము దేవా, ప్రతి బిడ్డను సమర్పిస్తున్నాము ప్రభువా. బిడ్డలందరినీ హిరాళముగా దీవించండి తండ్రి, బిడ్డలందరినీ కూడా వారి కుటుంబంలో వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగించమని వేడుకుంటున్నాము. మీ నామములో విశ్వసించి ముందుకు వెళ్లే భాగ్యం దయచేయండి. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్త 16:17-18 ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాయి. విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకుందరు, ప్రాణాపాయమనేది ఏది తాగినను వారికి హాని కలుగదు, రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులు అగుతురు అని. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు యాజకులకు ఇస్తున్నటువంటి గొప్ప అభిషేక ఆశీర్వాదం, మీరు ఏ ఇంట ప్రవేశించినా, ఎవరు మిమ్మల్ని ఆహ్వానించినా, ఆ ఇంటిలో ఉన్నవారికి అద్భుత కార్యాలు జరుగుతాయని, ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా శాంతి సమాధానముతో దీవించబడతారు. నా నామములో మీరు దయ్యములను వెళ్ళగొట్టెదరు అని, అన్య భాషలను మాట్లాడెదరు అని, పాములను ఎత్తి పట్టుకుందరు అని, ప్రాణాపాయం అనేది ఏది త్రాగినా మీకు హాని కలుగదు అని, అలాగే యాజకులుగా అభిషక్యస్తులుగా ఎవరి మీద హస్తాలు ఉంచినా, ఎవరి కోసం ప్రార్థించినా తప్పకుండా వారు ఆరోగ్యవంతులగుతారని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నా. కృపామయుడు అని తండ్రి మీకు స్తోత్రమయ్యా. ఈరోజు అయోగ్యులైనటువంటి యాజకులను మనుషులను ఎన్నుకుని యాజకులుగా తయారు చేసుకుంటున్నా, వారిలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి మీ నామములో బలవంతులుగా వాడుకుంటూ ఉన్నా. వారి నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా స్వస్థత విడుదల లభిస్తుంది అని సంఖ్యాకాండము 6 ద్వారా నీవు తెలియచేస్తూ ఉన్నా ప్రభా. ఈరోజు యాజకులమైనటువంటి మేము మీ బిడ్డల కోసం ఈ దివ్య సప్రసాద ఆరాధనను నడిపిస్తూ ఉండగా, ఎవరెవరైతే ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్నారో, ఏ ఉద్దేశాల కొరకు ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుని ఉన్నారో,
మీ నామములో ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ప్రతి సమస్యను తొలగించండి ప్రభువా. ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి ప్రభువా. ప్రతి మానసిక శారీరక రోగాన్ని తొలగించండి ప్రభువా. మీ ఉన్నతమైన నామములో ఈ బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. క్రీస్తు నాదిరి యందు ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆ ప్రభు ముందు మోకరించి నీ బాధలన్నీ ప్రభువుకు తెలియచే, నీ వ్యాధులన్నీ నీ సమస్యలన్నీ ప్రభువుకు తెలియచే, కుటుంబ భారం మోయలేకుండా జీవిస్తున్నావు, ఎన్నో సమస్యలతో ఆందోళన పడుతూ ఉన్నావా, వస్తున్నటువంటి రోగాలను చూసి, రోజు రోజుకు ఒక రోగాన్ని చూసి, నీ కళ్ళ ముందే ఎంతో మంది చనిపోవటం చూసి, నాకేమైపోతుందో అని బెదిరిపోతున్నావా బిడ్డ. ఈరోజు ఆ ప్రభు నిన్ను నన్ను విశ్వాసాన్ని కలిగి జీవించమని, విశ్వాసాన్ని పొందుకుని జీవించమని వేడుకుంటున్నాను. నా నామంలో ప్రార్థించే వారికి అద్భుత కార్యాలను నేను దయచేస్తాను అని చెబుతూ ఉన్నాను. ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా, కానీ మన ప్రార్థన కేవలం నామకార్థపు ప్రార్థనగానే మారిపోతూ ఉంది. ఈరోజు ప్రభుని అడుగుదాం విశ్వాసాన్ని దయచేయమని, ఆయన నామములో ప్రార్థించి, ఆయన నామములో విశ్వాసముతో ప్రార్థించడం ద్వారా సకల రోగాల నుండి, బాధల నుండి, సమస్యల నుండి, ఆటంకాల నుండి విడుదల పొందుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుందాం. ప్రభు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, ప్రియబిడ్డ, నా యందు భయభక్తులతో జీవించే వారి చుట్టూ నా దూతల శిబిరాన్ని ఏర్పాటు చేస్తానని కీర్తనలో పలికిన విధముగా ఈరోజు ఎవరెవరైతే దివ్య ఆరాధనలో పాలు పంచుకుని ఉన్నారో, ఎవరెవరైతే విశ్వాసముతో యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నారో, వారందరినీ యేసు ప్రభు తాకి స్వస్థపరుస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవుడు మనందరికీ గొప్ప విడుదలను దయచేస్తూ ఉన్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఈరోజు ఏ సమస్యల నుండి విడుదల కావాలనుకుంటున్నావో ఆ ప్రభువుకు తెలియచేయి. ఏ రోగాల నుండి విడుదల కావాలనుకుంటున్నావో ఆ ప్రభువుకు తెలియచేయి. చాలామంది చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ రోగం ఉందని చెప్పుకుంటే నన్ను ఇంటిలో ఉండనిస్తారో లేదో అని, నాకు ఈ సమస్య ఉందని చెప్పుకుంటే నా గురించి హేళన చేస్తారేమో అని ఎంతోమంది మానసికంగా కృంగిపోతూ ఉన్నారు. ఎంతోమంది ఒంటరితనంతో కృంగిపోతూ ఉన్నారు. అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా ఆదుకునే వాళ్ళు లేరని, ఆదరించే వాళ్ళు లేరని, సహాయం చేసేవాళ్ళు లేరని చాలామంది ఒంటరితనంతో కృంగిపోతూ ఉన్నారు. ఈరోజు ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు, నా నామములో నీవు విశ్వాసముతో ప్రార్థించు బిడ్డ, ఎలాంటి సమస్య నుండైనా, ఎలాంటి బాధ నుండైనా నేను నీకు విడుదలనిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 3:13 మనం చూస్తూ ఉన్నాం, ఆ గొప్ప దేవుడు మనందరినీ దీవించడం కోసం, ఆ గొప్ప దేవుడు మనందరినీ ఆదరించడం కోసం, మన మధ్యలో అద్భుత కార్యాలు చేయటం కోసం తన ఉన్నతమైన నామాన్ని స్తుతించే గొప్ప అవకాశాన్ని ఇవ్వటం కోసం తన శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నాడు, పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, ఒక పర్వతం పైకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ 12 శిష్యుల్లో మనము కూడా చేరే అవకాశాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. వారితో పాటు మనము కూడా ఆ కొండ మీదకి వెళ్ళి ఆయనతో, ఆయన ఎన్నికలో భాగస్థులమయ్యే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నీవు నేను సిద్ధముగా ఉన్నామా? ఆయన పిలవగానే వెళితే అద్భుత కార్యాలు జరుగుతాయని విశ్వసించడానికి సిద్ధముగా ఉన్నామా? ఏమీ తెలియనటువంటి వారిని, అమాయకులను, దీనులను, బలహీనులను,
పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ లోకంలో చాపలు మాత్రమే మీరు పడుతున్నారు. ఇక నుంచి నేను మనుషులను పట్టేవాణిగా, మనుషుల మీద అధికారము కలిగి ఉన్నటువంటి బిడ్డలుగా, మనుషుల కోసం ప్రార్థించే బిడ్డలుగా, మనుషులకు ఆశీర్వాదకరంగా మారే బిడ్డలుగా నేను మిమ్మల్ని దీవించడానికి సిద్ధముగా ఉన్నానని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ గొప్ప దేవుడు పేరు పెట్టి పిలవడానికి సిద్ధముగా ఉన్నారు. ఆయన నామాన్ని విశ్వసించి మనం పేరు పెట్టి పిలవగానే విశ్వాసముతో ముందుకు వెళ్ళినట్లయితే ఆ గొప్ప దేవుడు నీకు నాకు అదే గొప్ప భాగ్యాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనములో ఆయన నామములో మీకు పరిపూర్ణ స్వస్థత లభిస్తుంది అని, ఆయన నామములో ప్రార్థించే ప్రతి ఒక్క బిడకు సంపూర్ణ విడుదల స్వస్థత లభిస్తుంది అని, ఆయన నామములో విశ్వసించి ప్రార్థించే ప్రతి బిడకు ఎంత సమస్యలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఘోరమైనటువంటి విపత్తులు నిన్ను వెంటాడుతూ ఉన్నా, ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు నిన్ను తరిమి కొడుతూ ఉన్నా, వాటన్నిటి నుండి విడుదలను ఇవ్వటానికి గొప్ప దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబ సమస్యలు ఏమిటో ప్రభువుకు చెప్పు. నువ్వు ఎవరి కోసం ప్రార్థించాలనుకుంటున్నావో ఈ ఆరాధనలో ప్రభువుకు చెప్పు. చాలా మంది తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. బిడ్డల చదువు విషయంలో ఎంతో ఆతృతను కలిగి, ఎంతో భయాన్ని కలిగి, ఈ కరోనా సమయంలో నా బిడ్డల చదువులు ఏమైపోతాయో, క్రమశిక్షణ లేదు, చదువుకోవడానికి సరైనటువంటి అవకాశాలు లేవు, ఈ లోక ఆటపాటల్లో మునిగిపోయి ఈ చదువు ఏమైపోతుందో అని చాలామంది భయపడుతూ ఉన్నారు. అతి త్వరలోనే మన బిడ్డలకు మంచి మార్గాన్ని ఏర్పాటు చేసే ఆ దేవుని కృపను దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే చాలామంది తల్లిదండ్రులు యవనస్తులైన వారి బిడ్డల కోసం ఎంతో భయముతో ఎన్నో బాధలను గుండెలో పెట్టుకుని జీవిస్తూ ఉన్నారు. మంచి వివాహ సంబంధాలు వస్తాయా లేదా అని, నా బిడ్డలు దానికి సహకరిస్తారా లేదా అని, ఈ యవన వయస్సులో వీరి జీవితం ఏమైపోతుందో అని చెబితే ఏమనుకుంటారో, నా చేయి దాటిపోయి వెళ్ళిపోతారేమోని భయముతో తల్లిదండ్రులు యవనస్తుల విషయంలో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. యవనస్తులను దేవుడు దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని, మంచి వివాహ సంబంధాలను ఏర్పాటు చేయమని, మంచి ఉద్యోగాలను ఆ బిడ్డలకు దయచేయమని, మంచి చదువును జ్ఞానాన్ని ఆ బిడ్డలకు దయచేయమని, మంచి విశ్వాసాన్ని నెమ్మదిని వారికి దయచేయమని, మంచి ఆలోచనలను దయచేయమని, మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ఈరోజు యవనస్తుల కోసం ప్రార్థన చేద్దాం. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకముగా వివాహమై సంతానము లేదని ఎన్నో సంవత్సరాల నుండి భయముతో ఆందోళనతో వేదనతో అవమానముతో కృంగిపోతున్నటువంటి ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. నారు పోసిన దేవుడు తప్పకుండా నీరు పోస్తాడు. ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటే చాలు, అసాధ్యమైన కార్యాలు సాధ్యమవుతాయని. ఈరోజు అపోస్తల కార్యములు 3:16 ద్వారా ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు, ఆయన నామమందు నీవు విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే అన్ని సమస్యల నుండి, అన్ని కీడుల నుండి, అన్ని బాధల నుండి, అన్ని ఇబ్బందుల నుండి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి స్వస్థతను విడుదలను నీవు కలిగి ఉంటావు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బాధలలోనూ సమస్యల్లోనూ ఇబ్బందుల్లోనూ ఆటంకాలలోనూ ఆయన నామాన్ని పట్టి స్తుతిస్తే, ఆయన నామములో ప్రార్థిస్తే, విశ్వాసాన్ని కలిగి మనం ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు
విడుదలను దయచేయడానికి ఆమేన్ సిద్ధముగా ఉన్నాడు ఆమేన్ గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఆమేన్ ఈ రోజు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రం వివాహమై ఎంతో కాలమై సంతానము లేకుండా ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా వారి గర్భ ద్వారాలను తెరవమని వేడుకుంటూ ఉన్నా వారిలో ఉన్నటువంటి బాధలు సమస్యలు తొలగించమని వేడుకుంటూ ఉన్నా వారు తింటున్న ఆహారం ద్వారా వాడుతున్న మందుల ద్వారా పీలుస్తున్న గాలి ద్వారా దానికంటే మిన్నగా వారికి ఉన్నటువంటి విశ్వాసము ద్వారా ఆ బిడ్డలకు సంతాన భాగ్యాన్ని మీ నామములో కలగజేయమని వేడుకుంటూ ఉన్నా సంతానము లేనటువంటి బిడ్డలు మీ యొక్క కడుపు మీద సిలువ ముద్ర వేసుకుని ఆ గర్భ మీద సిలువ ముద్ర వేసుకుని ప్రభా మీకే సమర్పిస్తూ ఉన్నా నడినెత్తించని కాళ్ళ వరకు మీరే తాకి స్వస్థపరచండి ప్రభా అని ప్రార్థన చేయండి ఈరోజు ముఖ్యముగా కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవలు కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు శాంతి సమాధానం లేకుండా విడిపోయి భార్య ఒకవైపు భర్త ఒకవైపు బిడ్డలు ఒకవైపు తల్లిదండ్రులు ఒకవైపు బంధుమిత్రులు ఒకవైపు ఇలా చిన్న చిన్న సమస్యల ద్వారా ఒక గొప్ప పెనుభూతములాగా సమస్యలు ఒకదాని వెనకాల ఒకటి వస్తూనే ఉన్నాయి ఈరోజు ఆ బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం మీ ఇంటిలో భార్య భర్తల మధ్య గొడవలతో సమస్యలతో శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్న వారి కోసం ప్రార్థన చేయండి వారి పేర్లను ఈ లైవ్ చాట్లో పెట్టండి ఈ ఆరాధన జరుగుతూ ఉండగా వారందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరచరాదని ప్రభు వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఈ జంటను విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారి మనస్సులను మార్చమని ఈ జంటను రోజు రోజుకు కోపాలతో పగతో రగిలిపోవడానికి సిద్ధం చేస్తున్నటువంటి వారి మనస్సులను మార్చమని అది ఈ బిడ్డల ద్వారా వారిలో ఐక్యతను దయచేయమని నెమ్మదిని దయచేయమని సంతోషంగా అందరూ కలిసి కాపురము చేసుకుని బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేసే తల్లిదండ్రులుగా మార్చమని వేడుకుంటూ ఉన్నాం అందరూ కూడా మీ కుటుంబంలో అలాంటి బిడ్డలు ఉంటే ప్రార్థన చేయండి పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రం స్తోత్రమయ్యా నీవు జతపరిచినటువంటి జంటను బలహీనులమైనటువంటి మేము విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేకమైనటువంటి మాటలు లేనిపోని మాటలు చెప్పి పచ్చగా ఉన్నటువంటి కాపురంలో స్విచ్చులు పెడుతూ ఉన్నాం ప్రభ మాలో ఉన్నటువంటి ఈ దుష్ట అలవాట్లను తొలగించండి ప్రభ ఆ కుటుంబాన్ని కలిపి మంచి జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభ మంచి ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి ప్రభ వాళ్ళు కలిసి సంతోషంగా కాపురం చేస్తూ సంతోషంతో సమాధానంతో జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభ ఎంతో మంది మా భర్త కోసం ప్రార్థన చేయండి భార్య కోసం ప్రార్థన చేయండి బిడ్డల కోసం ప్రార్థన చేయండి అని వేడుకుంటూ ఉన్నారు ఎవరెవరైతే ప్రత్యేకమైన ప్రార్థనా సహాయాన్ని కోరారో ఆ బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటారు ఈరోజు ముఖ్యముగా యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నా ఈ ఉన్నతమైన నామములో ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ కూడా ప్రభు పాదాల చెంత సమర్పిద్దాం కరోనా వ్యాధితో రోజు రోజుకి కేసులు పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి ఎంతోమంది మంచాన పడుతూ ఉన్నారు ప్రభా ఆ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టము జరగకుండా అతి త్వరలోని భయంకరమైనటువంటి రోగాన్ని తరిమి కొట్టమని వేడుకుంటున్నాం మీ పాదాల చెంత అణగదొక్కమని వేడుకుంటున్నాం ప్రభా బిడ్డలు తగిన సమయంలో సరైనటువంటి మందులు వాడి వారి రోగము నుండి విడుదల పొందుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం
చికిత్స చేస్తున్న వైద్యులను దీవించండి ప్రభువా, వైద్య బృందాలను దీవించండి ప్రభువా, ఎన్నో త్యాగాలు చేసి మందు కనిపెడుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభువా. ప్రభువా, వారు ఎంతో మంచి మనసుతో ముందుకు రాకపోతే ఎన్నో వేల మంది మరణిస్తారు ప్రభువా. వారికి మంచి ఆయుధారోగ్యాలతో దీవించండి, వారు చేస్తున్న సేవను బట్టి ఆ కుటుంబాన్ని హెరాళముగా దీవించండి ప్రభువా. ప్రభా, వృద్ధాప్రాయముతో మంచాన పట్టి ఒంటరితనముతో జీవిస్తున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నా ప్రభా. వారు వయసులో ఉన్నప్పుడు ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులను, ఎన్నో ఉన్నతమైన కార్యాలు చేసి ఎన్నో ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించి ఈరోజు వృద్ధాప్యాయం రాగానే ఎవరు చూడటం లేదని, ఎవరు పట్టించుకోవటం లేదని, మమ్మల్ని పలకరించే వాళ్ళే లేరని ఎంతోమంది ధనికులు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు ఎంతోమంది ఒంటరితనానికి గురి అయి బాధపడుతున్నారు. ఓ పరమ వైద్యుడా, నీవే ఆ బిడ్డలను తాకి స్వస్థపరచమని, మీరే ఆ బిడ్డలకు తగిన ఓదార్పును దయచేయమని, అక్కడున్నటువంటి వారి బిడ్డల మనస్సులను కరిగించి తల్లిదండ్రుల దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి వారికి పాదసేవ చేసుకునే భాగ్యాన్ని దయచేయమని, ఆ గొప్ప అవకాశాన్ని మంచి మనసును వారికి దయచేయమని వేడుకుంటూ ఈరోజు వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. వారు జీవిస్తున్న కాలములో మీకోసం వారు చేసినటువంటి క్రియలను బట్టి, వారికున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, వారు చేసిన మంచి క్రియలను బట్టి, బిడ్డలను సన్మార్గంలో నడిపించిన విధానాన్ని బట్టి ప్రభువా, ఈరోజు ఆ బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటూ మీ నామములో ఆ బిడ్డలలో ఉన్నటువంటి బాధ, వేదన, ఒంటరితనాన్ని తొలగించమని వేడుకుంటూ మీ నామములో ప్రార్థిస్తూ ఉండగా వారికి మంచి ఓదార్పు లభించునుగాక, మంచి ఆరోగ్యం ఆ బిడ్డలకు వచ్చునుగాక, మంచి శక్తి ఆ బిడ్డలకు వచ్చునుగాక. ఓ పరమ వైద్యుడా, మీకు మించిన వైద్యుడు ఈ లోకములోనే లేరు. మీ నామములో ప్రార్థించగా పరిగెత్తుకుని ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి తాకి స్వస్థపరిచి సదా దీవించే ఓ పరమ వైద్యుడా, మీకు స్తోత్రమయ్యా. ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నా ఈరోజు. మరి ముఖ్యముగా ప్రభువా, విదేశాల్లో పనిచేస్తున్న మా బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నా. ఎంతో దూరములో ఉన్న వారి జీవితం ఎలా ఉంటుందో ఏంటో అని తల్లిదండ్రులు ఇక్కడ బాధ, వేదన. అయ్యా, మా బిడ్డ కోసం ప్రార్థన చేయండి అని ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఏ వ్యాధులు బాధలు చోకకుండా ప్రార్థన చేయమని ఎంతోమంది తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు, మా చిన్నారి బిడ్డల కోసం ప్రార్థన చేయండి, వారిలో ఉన్న అనారోగ్యాన్ని తొలగించమని, తినటం లేదు, తాగటం లేదు, జ్వరము, ఇబ్బందులు అని భయముతో వణికిపోతున్న ఆ తల్లిదండ్రులను, ఆ బిడ్డలను దీవించమని వేడుకుంటూ ఉన్నా. ఓ ప్రభువా, మీ కృప ద్వారానే ఆ బిడ్డలు అంత దూరం వెళ్ళగలిగారు, మీ కృప ద్వారానే మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు. ప్రభువా, బిడ్డలందరినీ దీవించమని, ఆ బిడ్డలందరిలో దైవ భక్తిని, దైవ శక్తిని నింపమని వేడుకుంటూ ఈ స్థాయికి వెళ్ళినా, ఎంత ఉన్నతమైన స్థాయిలకు వెళ్ళినా, ఎంత ఎదిగినా మీ నామములో వదిగి జీవించే బిడ్డలుగా, విశ్వాసాన్ని కలిగి జీవించే బిడ్డలుగా, ఎలాంటి ప్రాణ నష్టం, ఇబ్బంది, అలాంటి ఆటంకాలు ఏమి కూడా జరగకుండా ఆ బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటున్నాం. ఈరోజు ఎవరెవరైతే విడుదల కోసం, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు, ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఆ గొప్ప దేవుడు గొప్ప విడుదలను, స్వస్థతను ఇస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యముగా విదేశాలకు ప్రయాణమవుతున్నటువంటి బిడ్డల కోసం, వీసాల కోసం సిద్ధపడుతున్నటువంటి బిడ్డల కోసం, ఎంతో డబ్బును వెచ్చించి కష్టపడి వేరే దేశాలకు వెళ్ళి ఏదో సంపాదించుకుని తిరిగి రావాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాము దేవా.
బిడ్డలందరూ హేరాళముగా దీవించండి. ఆమేన్. ఆ యవనస్తులందరికీ తోడుగా ఉండండి ప్రభువా. ఆమేన్. వారు తీసుకుంటున్న నిర్ణయాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఆమేన్. వారి ఆలోచనలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. బంగారు భవిష్యత్తు నా బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఆమేన్. ఓ ప్రభువా, ఈ రోజు ఎంతో మంది తింటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేకుండా రోడ్డు మీద ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. ఆమేన్. దేవా ప్రభా, ఆ బిడ్డలందరినీ కూడా దీవించండి. ఆమేన్. ఆ బిడ్డలకు కావలసినవన్నీ కూడా సకాలంలో సమకూర్చమని వేడుకుంటూ ఓ తండ్రి, ఎంతో మంది కుటుంబాల్లో నుండి ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్నారు. మీ దీవెనల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. ఈ బిడ్డలకు ఏమి కావాలో మీకు మాత్రమే తెలుసు ప్రభా. మీ ఉన్నతమైన నామములో బిడ్డలకు కావలసినవన్నీ కూడా దయచేయమని వేడుకుంటున్నాము. ప్రతి సమస్యను తొలగించమని వేడుకుంటున్నాము. ప్రతి బాధను తొలగించమని వేడుకుంటున్నాము. ప్రతి అవమానాన్ని తొలగించమని వేడుకుంటున్నాము. ఓ ప్రభా, మీ నామములో ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి. మీ నామములో శక్తి ఉన్నది. ఆమేన్. మీ నామములో బలము ఉన్నది. మీ నామములో ఆశీర్వాదం ఉన్నది. ఆమేన్. మీ నామములో అభిషేకం ఉన్నది. ఆమేన్. ప్రభా, మీ నామములో ప్రార్థించి సకల రోగాల నుండి, బాధల నుండి విడుదల పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. ఆదరించే నామము, ఆశీర్వదించే నామము, ఆదుకునే నామము, యేసయ్య నామము. అందుకుడు చప్పట్లతో ఆ గొప్ప దేవుని స్తుతించి మహిమ పరుచుకుందాం. యేసయ్య, నీ నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య, నీ నామములో విడుదల ఉన్నదయ్యా. నీ నామములో ఆశీర్వాదం ఉన్నదయ్యా. నీ నామములో ప్రార్థించే బిడ్డ చరిత్రలో ఎవ్వరు కూడా ప్రభువ ఓడిపోలేదు. నీ నామములో ప్రార్థించే బిడ్డ చరిత్రలో ఎప్పుడు కూడా అపజయానికి గురి కాలేదు తండ్రి. అందరూ కూడా చప్పట్లతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం, యేసయ్యా నామం. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం, యేసయ్యా నామం. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. వేదనతో ఉన్నావా బిడ్డ, దుఃఖముతో ఉన్నావా బిడ్డ, కన్నీటితో బ్రతుకుతో ఉన్నావా, యేసు నామములో స్తుతించు, యేసు నామములో ప్రార్థించు, యేసు నామములో మహిమపరచు. త్వరలోని నీ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారబోతున్నాయి. నీ వేదన అంతా సంతోషముగా మారబోతుంది. చప్పట్లు కొట్టి ఆ గొప్ప దేవుని స్తుతించి మహిమపరచు. వేదనతో దుఃఖములు ఉన్నవారిని, కన్నీటితో బ్రతుకును గడిపేవారిని, వేదనతో దుఃఖముతో ఉన్న
వారిని కన్నీటితో బ్రతుకును గడిపే వారిని వేదనతో దుఃఖముతో ఉన్న వారిని కన్నీటితో బ్రతుకును గడిపే వారిని వేదనతో దుఃఖముతో ఉన్న వారిని కన్నీటితో బ్రతుకును గడిపే వారికి ఆదరించే నామం ఆశీర్వదించే నామం ఆదుకునే నామం యేసయ్య నామం ఆదరించే నామం ఆశీర్వదించే నామం ఆదుకునే నామం యేసయ్య నామం యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్య నీ నామములో శక్తి అది నాకు అండగా నిలచియున్నది నీ బిడ్డ బాధలతో బాధపడుతున్నావా మంచాన పడి ఉన్నావు ఏమవుతుందో అని బాధతో కృంగిపోతూ ఉన్నావా ప్రభు వైపు చూడు ప్రభు నామమును స్తుతించు ఈ రోజే ఇప్పుడే ఆ గొప్ప దేవుడిని తాకి స్వస్థపరచబోతున్నాడు సంపూర్ణ విడుదల దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు యేసు నామములో ప్రార్థించు యేసు నామములో స్తుతించు యేసు నామములో ఆయనను మహిమపరచు ఈ క్షణమే నీవు విడుదల పొందుకోబోతున్నావు వ్యాధులతో బాధలతో కృంగిన వారిని జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని 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 ఆదరించే నామం ఆమేన్ ఆశీర్వదించే నామం ఆమేన్ ఆదుకునే నామం ఆమేన్ యేసయ్య నామం ఆదరించే నామం యేసు ఆశీర్వదించే నామం స్తోత్రము దేవా ఆదుకునే నామం యేసయ్య నామం ఆదరించే నామం ఆశీర్వదించే నామం ఆదుకునే నామం యేసయ్య నామం ఆదరించే నామం ఆశీర్వదించే నామం ఆదుకునే నామం యేసయ్య నామం యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది ఆమేన్ అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది సమస్యలతో జీవిస్తున్నావా బిడ్డ శాంతి సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నావా సంతోషాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతూ ఉన్నావా మదన పడుతూ ఉన్నావా యేసయ్య వైపు చూడు యేసు నామములో స్తుతించు ఆ ఉన్నతమైన నామములో విడుదల స్వస్థతను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నావా ఆ యేసు ఆ యేసు నామములు ప్రార్థిస్తూ ఉండగా ఆ గొప్ప దేవుని నామములు ప్రార్థిస్తూ ఉండగా ఈ రోజు ఈ క్షణమే ఆ గొప్ప దేవుడు మనకు విడుదలను దయచేస్తూ ఉన్నాడు ఆ గొప్ప దేవుడు మనకు స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు ఆదుకునే నామం యేసయ్య నామం ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకునే నామం యేసయ్య నామం ఆదరించే నామం ఆశీర్వదించే నామం ఆదుకునే నామం యేసయ్య నామం ఆదరించే నామం ఆశీర్వదించే నామం ఆదుకునే నామం యేసయ్య నామం యేసయ్యని నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలిచి ఉన్నది యేసయ్యని నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలిచి ఉన్నది యేసయ్యని నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలిచి అందరూ కూడా చెప్పండి కొడుతు గొప్ప దేవుని నామములో ప్రార్థన చేద్దాం విశ్వాసముతో ప్రార్థన చేద్దాం దుష్ట శక్తుల నుండి ఆటంక శక్తుల నుండి అనారోగ్య శక్తుల నుండి కుటుంబ సమస్యల నుండి మానసిక శారీరక రోగాల నుండి విడుదల దయచేయమని వేడుకుందాం యేసయ్యని నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలిచి ఉన్నది యేసయ్యని నామములో శక్తి ఉన్నది మనందరి మీద ప్రవహిస్తుంది గొప్ప దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనందరి మీద ప్రవహిస్తుంది దుష్ట శక్తుల నుండి బాధపడుతున్నావా అనేక రోగాల నుండి బంధకాల నుండి బాధపడుతూ ఉన్నావా అడుగు ప్రభు నామములో అడుగు విశ్వాసముతో అడుగు ఆ గొప్ప దేవుడు మనందరిని దీవించబోతున్నాడు మనందరికీ స్వస్థతను విడుదలను దయచేయబోతున్నాడు హల్లెలూయా 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 రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమ పరచుకుందాం హల్లెలూయా 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 రెండు చేతుల పైకి లేపి ప్రార్థించు హల్లెలూయా 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 ప్రభా విశ్వాసముతో మేమందరూ ప్రార్థిస్తూ ఉండగా మీ నామములో మేము స్తుతిస్తూ ఉండగా ప్రతి రోగము మీ నామములో తొలగిపోవును గాక సంపూర్ణ విడుదల వచ్చును గాక అన్ని ఆర్థిక సమస్యలను విడుదల కలుగును గాక సమాధానముతో నింపబడును గాక హల్లెలూయా 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 విడుదల దుష్ట శక్తుల నుండి విడుదల వ్యసనాల నుండి విడుదల రోగాల నుండి విడుదల పాప శాపము నుండి విడుదల ప్రభు నామములో కలుగును గాక సమస్యలతో శాంతి లేని వారిని సంతోషమే ఎన్నడూ పొందని వారిని అనేకమైనటువంటి బాధలు మానసిక శారీరక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతున్నాను మమ్మందరిని దీవించి తాకి స్వస్థపరచనయ్యా మీ నామములో విశ్వాసముంచి ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టుకున్నా ఏరాళముగా ఈ బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటున్నా ప్రతి బిడ్డకు స్వస్థత కలుగును గాక ప్రతి బిడ్డకు విడుదల కలుగును గాక ప్రతి బిడ్డకు సమాధానము కలుగును గాక ప్రతి కుటుంబములో సమాధానము కలుగును గాక ఈ బిడ్డలు దేనికోసం ఎదురు చూస్తున్నారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు
ఏమి పొందుకోవాలని ఆశపడుతున్నారు ఈ ఉన్నతమైన నామములో బిడ్డలందరికీ కూడా దయచేయమని ప్రభా అనేక బంధకాల్లో ఉన్న వారికి మీ నామములో విడుదల దయచేయమని వేడుకుంటున్నాము సంతానం లేని బిడ్డలకు మీ నామములో సంతాన వరాన్ని దయచేయమని వేడుకుంటున్నాము కుటుంబంలో గొడవలు సమస్యలు ఆస్తుల దగ్గర ఇంటి దగ్గర సమస్యలతో జీవితాన్ని అయోమయం చేసుకుంటున్న వారందరి జీవితాలలో శాంతి సమాధానము ప్రవహించునుగాక ఆమేన్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వారిలో ప్రవేశించునుగాక ఆమేన్ భయంకరమైన కరోనా వ్యాధి నుండి బాధపడుతున్న బిడ్డలకు ఈ రోజే ఇప్పుడే సంపూర్ణ విడుదల స్వస్థత కలుగునుగాక ఆమేన్ ఓ ప్రభా అనేకమైన ఉద్దేశాలతో ఈమె బిడ్డలు మీ ముందు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ బిడ్డలందరినీ కూడా దీవించి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాము ప్రభా ఈరోజు ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను ఈ ఆరాధన సమయంలో సంపూర్ణ విడుదల కోసం వేడుకుంటున్న బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచమని ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో పాలు పంచుకొని అనేక మంది ప్రార్థన చేయడానికి ఆరాధించడానికి సహాయపడుతున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాను ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఆ గొప్ప దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తూ ఉండగా మన ఇంటిని ఆయన ఆలయంగా మార్చుతూ ఉండగా మన కుటుంబంలో మన జీవితంలో ఉన్న దుఃఖాన్ని వేదనను బాధలను సమస్యలన్నిటి కూడా తొలగించి ఈ నూతన సంవత్సరం అంతా మనందరినీ దీవిస్తూ ఉండగా అయ్యా నా జీవితంలోనికి రండి నా కుటుంబంలోనికి రండి అని విశ్వాసంతో ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం ఆ దేవుడు మన హృదయంలోనికి వస్తున్నాడు మన కుటుంబంలోనికి వస్తున్నాడు మనల్ని దీవించి మనలో ఉన్న ప్రతి సమస్యను తొలగించడానికి సిద్ధముగా ఉన్నాడు రాబోతున్న సమయంలో ఏం కావాలని ఎదురు చూస్తున్నావు ఏం పొందుకోవాలని ఎదురు చూస్తున్నావు ఆ గొప్ప దేవునికి తెలియచేయి ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక ఆరాధన పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత నీకే కలుగునుగాక పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన సదా మీకే కలుగునుగాక
आराधना आत्मा आराधना